హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము సండే కదా గ్రాసరీ షాపింగ్ చేద్దాము అనేసి వచ్చాము. అంటే వీక్ వీక్కి తెచ్చుకుంటున్నాము, లైక్ మిల్క్ వెజిటేబుల్స్ అవి అయిపోతుంది కదా, అందుకు వచ్చాము. అండ్ మెయిన్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ మేము వచ్చిన కొత్తలో ఏ ప్రోడక్ట్స్ ఎక్కడ కొనాలో తెలియక డబ్బులు ఎక్కువ పెట్టేశాము. సో ఇక్కడ ఏంటి అంటే మిల్క్ ఎగ్స్ బ్రెడ్ అవన్నీ ఒక షాప్లో తక్కువగా దొరుకుతాయి, వెజిటేబుల్స్ ఒక షాప్లో తక్కువగా దొరుకుతాయి, అలా ఉంటుంది అన్నమాట. సో మేము ఈరోజు కొంచెం షాపింగ్ చేసాము. సో ఏది ఎక్కడ రీజనబుల్ రేట్సో అనేసి ఈ వీడియో చేస్తున్నాము. అంటే వచ్చే వాళ్ళకి అండ్ తెలియని వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అని. మోస్ట్లీ నేను ఆ వీడియో అంతా యాడ్ చేస్తాను. ఇవాళ సండే కాబట్టి చాలా షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. సో ఉన్న షాప్స్లోనే తీసుకున్నాము, ఆ వీడియోను యాడ్ చేస్తాను. అండ్ సారీ గాయత్రి వచ్చేసి డిస్టర్బ్ చేసిందన్న. మోస్ట్లీ అన్ని షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి, కొన్ని షాప్స్ 11 ఓపెన్ అవుతాయి అంట. ఇప్పుడు 10 అయింది, కూర్చున్నాం అనమాట షాప్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలో చాలామంది కాలేజ్ గురించి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, అది వచ్చేసి నేను ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అంటే ఇంటర్వ్యూ క్యాష్ ఎప్పుడు వస్తుంది, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, క్యాష్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, అలా డిఫరెంట్ డౌట్స్ అడుగుతున్నారు. నేను అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా మనం షాపింగ్ వీడియో చూద్దాము. షాపింగ్ అంటే పెద్దగా ఏం చేయాల, కొన్ని ప్రోడక్ట్స్ కొన్నాము, అది కూడా షాప్ నేమ్స్ కోసమే తీస్తున్నాను. సో వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఫుడ్స్. ఫార్మ్ ఫుడ్స్లో మేము మిల్క్ తీసుకుందామని వచ్చాము. మిల్క్ కర్డ్ ఎగ్స్ షుగరు ఆనియన్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఇక్కడ కొంచెం తక్కువగా దొరుకుతాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా తెలియక అని తెలుసుకోవాలి అనుకున్నా సరే ఇక నుంచి ఏమైనా మిల్క్ అయినా కర్డ్ అయినా ఫామ్ ఫుడ్స్లోనే తీసుకోండి. అవి బిస్కెట్స్ మనకు దొరికే స్నాక్ ఐటమ్సే, సేమ్ టేస్ట్ ఉంటాయి, డిఫరెంట్ పేర్లతో ఇక్కడ దొరుకుతాయి అన్నమాట, డిఫరెంట్ నేమ్స్తో. అవి రకరకాల ఫ్లేవర్ బిస్కెట్స్ అండ్ ఇవన్నీ మీట్ ఐటమ్స్ పోర్క్ బీఫ్ చికెన్ మటన్ అన్నీ కలిపి ఫిష్ డక్ అన్నీ కలిపేసే ఉంటాయి, ఆ ఫ్రీజర్లో పెట్టేసి ఉంటాయి. ఇక్కడ మనం మీట్ ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలంటే ఇలానే దొరుకుతాయి. అండ్ ఇవి వచ్చేసి చిప్స్ కురుకురే ఇంకా రకరకాల చిప్స్ మనలాగే. అండ్ బ్రెడ్ కూడా ఫామ్ ఫుడ్స్లోనే బాగుంటుంది అండ్ రీజనబుల్ కాస్ట్ కూడా. ఇంకా బయట ఏ షాప్స్లో తీసుకున్నా 1 pound 1.5 pound ఉంటుంది, ఇక్కడ 1 pound 2 వస్తాయి అన్నమాట. బ్రెడ్ చాలా పెద్దగా కూడా ఉంటాయి, సో బ్రెడ్ కూడా ఇక్కడే ప్రిఫర్ చేయండి మిల్క్తో పాటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా 5 kgs ప్యాక్ దొరుకుతుంది లేదా కేజీ ప్యాక్ దొరుకుతుంది, మేము 5 kgs ప్రిఫర్ చేస్తున్నాము. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొటాటోస్ ఎక్కడైనా యూకేలో రీజనబుల్ కాస్ట్గా దొరుకుతుంది, చాలా కాస్ట్ తక్కువ. అండ్ పక్కన ఫ్రూట్స్ ఉన్నాయి, అవి కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుంది ఫామ్ ఫుడ్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి పైన రేట్స్ అన్నమాట కింద ప్రోడక్ట్స్కి థింగ్స్కి. నెక్స్ట్ మిల్క్ ఎవరైనా తీసుకోవాలంటే ఓన్లీ బ్లూ కలరే ప్రిఫర్ చేయండి, మాకు ప్రిఫర్ చేసే వాళ్ళందరూ అవే బాగుంటాయి అవే వాడండి అని చెప్పారు. సో అవి కౌ మిల్క్ అన్నమాట, మేము అదే యూస్ చేస్తున్నాం, చాలా అంటే చాలా బాగున్నాయి. మన మిల్క్ అంత కాదులే కానీ కొంచెం పర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అయితే అక్కడ గ్రీన్ అండ్ వైట్ ఉంది కదా, సో మ్యాక్సిమం గ్రీన్ ప్రిఫర్ చేయండి, టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ కర్డ్ని కర్డ్ అనరు, యోగర్ట్ అంటారంట. సో ఏ షాప్కైనా వెళ్ళి అడగాలంటే యోగర్ట్ ఉందా అని అడగండి. ఈ గ్రీన్ అండ్ ఇంకొక బాటిల్ ఉంటుంది, నాకు నేమ్ గుర్తు రావట్లేదు, ఈ రెండే బాగున్నాయి, ఈ రెండు బాటిల్సే. సో మేము ఇది తీసుకున్నాము ఈరోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చీజ్ పన్నీరు చాక్లెట్స్ ఇవన్నీ ఫామ్ ఐటమ్స్ అన్నీ రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది, ఎవరైనా తీసుకోవాలన్నా ఇక్కడ తీసుకోండి. లైక్ మిల్క్ యోగర్ట్ చీజ్ పన్నీర్ ఆనియన్స్ ఎగ్స్ షుగర్ బ్రెడ్ ఈ 6 ఐటమ్స్ ఇక్కడ చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్. ఇంకా బయట ఏ షాప్లో అయినా రేట్ అయితే పక్కా డబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో అంతా గజిబిజిగా వస్తుంది సరిగ్గా, అంటే చేతిలో గ్రాసరీ ఉంది అటు బొరవేస్తుంది, ఈ వీడియో ఏమో షేక్ అయిపోతుంది, అందుకే వీడియో సరిగ్గా రాలేదు, ప్లీజ్ డోంట్ మైండ్. కూల్ డ్రింక్స్ కూడా ఫామ్ ఐటమ్స్ కాబట్టి ఇవి కూడా ఇక్కడ రీజనబుల్ కాస్ట్లోనే దొరుకుతాయి.
అండ్ ఫైనల్లీ ఫామ్ ఫుడ్స్లో మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము నెక్స్ట్ బిల్లింగ్ వేయించుకుంటున్నాము. బిల్లింగ్ అయితే అయిపోయింది. ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ ఇది కనపడుతుంది కదా ఈ ట్రాలీ, సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అయితే ఇలాంటి ట్రాలీ ఒకటి కొనుక్కోండి గ్రాసరీస్ తెచ్చుకోవడానికి. ఎందుకంటే చలికి మనం కవర్స్ పట్టుకుంటే బరువుకి నొప్పి వచ్చేస్తున్నాయి హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ మేము మాల్లోకి వచ్చామన్నమాట. అంటే ఫామ్ ఫుడ్స్కి అటాచ్ అయ్యే ఉంటుంది. అంటే ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి కొనేవి, అవి కూడా తీసుకుందామని వచ్చాము. క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కదా, మాల్ అంతా డెకరేట్ చేశారు. సో మేము టెస్కోకి వెళ్దాము అనుకున్నాము. టెస్కో అంటే అక్కడ కూడా సేమ్ ఫామ్ ఫుడ్స్ లాంటిదే టెస్కో షాప్ అన్నమాట. టెస్కో అయితే క్లోజ్ చేసింది, వెజిటేబుల్స్ కొంచెం తక్కువ దొరుకుతాయని. అండ్ నెక్స్ట్ లిడిల్ అయినా వెళ్దాము, అందులో వెజిటేబుల్స్ ఉంటాయి కదా అనుకుంటే లిడిల్ కూడా ఒక షాపే టెస్కో ఫామ్ ఫుడ్స్ లాంటిది, అది కూడా క్లోజ్ చేసింది. సండే కదా కాసేపు ఆగి ఓపెన్ అవుతుంది అని చెప్పారు. సో మేము ఇంకెక్కడైనా ఏమన్నా ఉన్నాయేమో అని ఇంకా మాల్ అంతా తిరుగుతున్నాము. కాసేపలో మాల్ అంతా తిరిగేసిన తర్వాత లిడిల్ ఓపెన్ అయ్యే టైం అయింది. సో లిడిల్కి వెళ్ళాము. లిడిల్లో మెయిన్లీ ఏంటి అంటే క్లీనింగ్ ఐటమ్స్, అంటే టాయిలెటరీ ఐటమ్స్, లిక్విడ్స్ లైక్ హార్పిక్, సోప్స్, పర్ఫ్యూమ్స్ అండ్ షాంపూస్ అలాంటివి లిడిల్లో చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ పిల్లలవి డైపర్స్ ప్యాంపర్స్ ఉంటాయి కదా, అది కూడా తక్కువగా దొరుకుతాయి అక్కడ. సో ఇక్కడ కూడా వెజిటేబుల్స్ ఉంటాయి, బట్ టెస్కోలోనే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి. వెజిటేబుల్స్ మాత్రం టెస్కోలో చూడండి మోస్ట్లీ, బయట ఎక్కడ తీసుకోకండి. సో మనకున్నట్లే అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ, ఆనియన్స్, మిర్చీస్, ఇంకా మనకున్న వాటికన్నా ఇంకా ఎక్కువ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్సే ఉన్నాయి. ఇక్కడ కూడా ఆనియన్స్ ఉన్నాయి, బట్ రెడ్ ఆనియన్స్ ఏంటి అంటే మనకెళ్ళి మన ఇండియన్ ఆనియన్స్ అనుకొని మేము తీసుకెళ్ళాం, బట్ మా రూమ్లో అక్క వాళ్ళు చెప్పారు రెడ్ ఆనియన్స్ మనవి కాదు, మన టేస్ట్ రావు అసలు, సో వైట్గా ఉన్నాయి ప్రిఫర్ చేయండి అని. సో నార్మల్ కలర్ ఉన్న ఆనియన్సే తీసుకోండి. నెక్స్ట్ ఇవి టొమాటోస్. టొమాటోస్ ఇక్కడ కూడా కొంచెం రీజనబుల్ కాస్ట్లోనే ఉంది, బట్ టెస్కో అంత లేదు, టెస్కోలో ఉన్నంత. వెజిటేబుల్ షాపింగ్ అంతా అయిపోయింది, టెస్కో లేదు కాబట్టి లిడిల్లోనే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ బిల్లింగ్ సెక్షన్లోకి వెళ్ళాము. మనం ఇందాక ఫామ్ ఫుడ్స్లో బిల్లింగ్ షాప్ వాళ్ళు చేశారు. కొన్ని షాప్స్లో ఏంటి అంటే షాప్ వాళ్ళు చేస్తారు అండ్ సెల్ఫ్ బిల్లింగ్ కూడా ఉంటుంది. సెల్ఫ్ బిల్లింగ్ మనమే స్కాన్ చేసుకొని కార్డ్ ద్వారా పే చేసుకోవటం అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.